ఇటుకు వచ్చిన ఏడాడు వేళల్లో నుంచి ఒక ఆరు అడుగుపోయినాయి. ఎవరు ఇంతకుముందు తెలుగుదేశానికి ఓట్లేసిన వాళ్ళు కొంతమంది అడుగుపోయారు. కాబట్టి ఒక 3-4% తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ 3-4% ఓట్లు ఇటు పోలరైజ్ చేసుకుని తనకు వస్తుంది 40-4 ప్లస్ పవన్ కళ్యాణ్ కలుపుకోవడం వల్ల 6 క్రిందసారి ఇప్పుడు ఒక 2 పెరిగి ఉంటుంది. ఈ 8 ప్లస్ లేదా 10 వేసుకొని 10 ప్లస్ 4 ప్లస్ అంటే ఆ 10లో వచ్చే 4 ప్రభుత్వ వ్యతిరేకతే. ఆ 4లో నుంచి వైసీపీ అనుకూల ఓటు కాదు, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవుతుంది. అది 2 పోలరైజ్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ మొత్తం కలిపితే ఒక 50. ఈ 4% ఎవరైతే ఉన్నారో ఆ 4 పవన్ కన్నా వేయాలి, బాబు కన్నా వేయాలి. కాబట్టి 6, 4, 10, 40, 50 ఒక్క శాతం బీజేపీ నుంచి వీళ్ళకు 4 మొన్న పెరిగింది. 2 వేసుకున్నా 3 వేసుకున్నా 51, 52, 53కు వస్తే అక్కడ 44 అవుతుంది. కాబట్టి అప్పుడు పాత పద్ధతి 2014 కాన్సెప్ట్ ప్రకారం 2014 అంతా 1.5% ఓట్ల తేడాతో దాదాపు 50 సీట్ల తేడా వచ్చింది. అట్లాగే ఇక్కడ భారీగా తేడా వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ తో ముందుకెళ్తున్నారు. చంద్రబాబు గారు లెక్క అది. కానీ గతంలో ఆయన ఘనమైన అనుభవాలు ఉన్నాయి, ఫెయిల్యూర్లు ఉన్నాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టు. కానీ ప్రస్తుతం అయితే ఒక తొనికిసలాట తెలుగుదేశం పార్టీలో, లేదంటే చంద్రబాబు గారు